Hi, hello, welcome back to my channel Lakshmi Tailoring and Arts All in One Channel. Iroju manam ee video lo maggam work manam intlone blouse ki ela veyalo chuddam. Munduga manam stone lace anne teeskovalandi, alage fabric glue anne teeskunesi ila neat ga double lines annadi koncham oka half inch annadi gap istu ila डबल लाइन लो इला गम अने वेवाली वेस तरवा इप्ड मन स्टोन लेस इला नीट अति इदे विधा इंको वेप अति अति तरवा मन एना पिना टूथपिकना तीसको इला नीट स्ट्रेट वेलावल सेवाली इला तरवा मन पैन और हाफ इंच अने गैप इला डॉट्स अने वाइट कलर कुंदन अति इला अति तरह इप्ड नैन वन साइड बीड्स अस्कना अलागे क्रोसअप पिन मग्गम वर्क नीडिल अलागे मन एदना प्लेन सिल्क थ्रेड इला थ्रेड इला चूसारा इला नीट चैन स्टिच वेवाली मगम वर्क की चैन स्टिच वस्ते चाली मन इंटे ब्लौजस् की वर्क वेसकोवच्छा और पोस इला नीट चैन स्टिच वेस्तू स्टिचाली गैप मोतम इदे विधा ओक पोस चैन स्टिच वेस्तू इला स्टिचाली मन नार्मल नीडिल तो आईना स्टिचवी इला मग्गम नीडिल तो स्टिच राकपोते नार्मल नीडिल तो आईना स्टिचु ना वीडियो फर्स्ट टाइम चूस्तुन्नट प्लीज़ ना चैनल ने सब्सक्राइब चेसुकोंडी अलगे पक्कने उन्ना बेल आइकान ने प्रेस चेयंडी नेनु पेट्टे प्रति वीडियो नोटिफिकेशन अन्नदी మీకు ముందుగా వస్తుందండి అలాగే నా ఛానల్లోన నేను స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే మా సారీ కుచ్చులు ఇలాంటి మగ్గం వర్క్ డిజైన్స్ మరెన్నో వీడియోస్ అన్ని మీరు చూడొచ్చండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా చివరి దాకా ఇలాగనే స్టిచ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ బీడ్స్ అన్నది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా ఒక మూడు మూడు పోసలు అన్నది వేస్తూ ఇలా చైన్ స్టిచ్ అన్నది స్టిచ్ చేయాలి ఈ విధంగా ఈ లైన్ మూడు మూడు పోసలు అన్నది వేస్తూ కుట్టాలండి అదే విధంగా కింద సైడ్ ఒక లైన్ అలాగే పైన సైడ్ కూడా ఒక లైన్ అన్నది స్టిచ్ చేసుకోవాలి మనం ఎంతో సింపుల్ గా తక్కువ ఖర్చుతోనే మనం ఇంట్లోనే మన బ్లౌజ్ ని రెడీ చేసుకోవచ్చుండి ఇలా చైన్ స్టిచ్ వస్తే చాలండి మన బ్లౌజ్ మనమే ఇలా మరెన్నో డిజైన్స్ తో ఇలా మనం రెడీ చేసుకోవచ్చుండి ఈ విధంగా బీడ్స్ అన్నది స్టిచ్ చేసుకోవాలండి ఇలా మూడు మూడు పూసలు అన్నది వేస్తూ ఇలానే ఈ లైన్ మొత్తం ఫిల్ చేసుకోవాలి అలాగే పైన సైడ్ కూడా ఒక లైన్ అన్నది స్టిచ్ చేయాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం జరీ థ్రెడ్ అన్నది తీసుకోవాలండి జరీ థ్రెడ్ అన్నది తీసుకునేసి ఇలా చివర్న ముడి అన్నది వేయాలి ఇలా చివర్న ముడి అన్నది వేసేసి ఇప్పుడు మనం ఈ పోసలు అన్నది స్టిచ్ చేసుకున్నాం కదా షుగర్ బీడ్స్ అన్నది స్టిచ్ చేశాం కదా దాని పక్కనే ఇప్పుడు మనం జరీతో చైన్ స్టిచ్ అన్నది వేయాలండి అవుట్ లైన్ అన్నది వేసుకోవాలి ఇలా నీటిగా జరీ థ్రెడ్ అన్నది చిన్న చిన్నది చైన్ స్టిచ్ అన్నది అవుట్ లైన్ అన్నది వేసుకోవాలండి ఈ విధంగా ఇలా నీటిగా చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీటిగా చైన్ స్టిచ్ అన్నది వేస్తూ అవుట్ లైన్ అన్నది వేసుకోవాలండి
అవుట్లైన్ నీట్గా ఉంటేనే కదండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అందుకే అవుట్లైన్ మాత్రం నీట్గా వేసుకోవాలి. ఈ విధంగా మనం చుట్టూ అవుట్లైన్ అన్నది వేసిన తర్వాత అలాగే కింద వైపు మనం డబల్ 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 లేయర్ అన్నది వేసుకోవాలండి. చూసారా ఈ విధంగా మీకు క్లోజ్గా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చైన్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా నీట్గా చైన్ స్టిచ్ అనేది వేయాలండి. మొత్తం అవుట్లైన్ అన్నది ఇదే విధంగా వేసుకోవాలి. అలాగే కింద వైపు మాత్రం డబల్ లేయర్ అన్నది వేయాలి. చూసారా ఈ విధంగా వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం నార్మల్ నీడిల్ అన్నది తీసుకోవాలి. అలాగే రెండు పోర్ల దారం అన్నది ఎక్కించుకోవాలండి. ఎక్కించేసిన తర్వాతే మనం ముందుగా స్టోన్ లేస్ అన్నది అతికించుకున్నాం కదా, స్టోన్ లేస్ని ఇలా ఈ నీడిల్తో స్టిచ్ చేసుకోవాలి. ఒక మూడు మూడు స్టోన్స్ అన్నది వదులుతూ ఇలా మూడు అన్నది వేసుకోవాలి. స్టోన్ లేస్ ఊడిపోకున్నట్టు ఇలా నీట్గా ఒక మూడు అన్నది వేసుకోవాలండి. ఈ విధంగా ఒక మూడు మూడు స్టోన్స్ అన్నది గ్యాప్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం స్టోన్ లేస్ కింద వైపు స్టోన్ లేస్ లేయరు పైన లేయర్ రెండుని ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం ముందుగా వైట్ బీడ్స్ అన్నది స్టిచ్ చేసాం కదా, ఆ సైజు చూసుకునేసి ఇలా జర్దోసి అన్నది కట్ చేసుకోవాలి. సైజు ఎంత సరిపోతుందో ముందుగా మనం ఇలా మెజర్ చేసుకునేసి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ కుందన్ బీడ్స్ అనేది అతికించాం కదా, ఈ కుందన్ అనేది ఈ కుందన్ ఈ చివరన ఇలా సూది అన్నది కుచ్చేసి ఇలా జర్దోసి అన్నది స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఈ కుందన్ చుట్టూ జర్దోసి అన్నది ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టార్టింగ్ మనం ఇలా నీట్గా చూసారా స్టార్టింగ్ మనం ఎలా స్టిచ్ చేసామో అదే విధంగా ఇలా కింద వైపు నుంచి కూడా సూది అన్నది తీసుకునేసి ఇలా నీట్గా ముడి అన్నది వేసుకోవాలి. ఇలా చూసారా ఇలా వేసిన తర్వాత అలాగే ఇటువైపు కూడా ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇదో ఇటువైపు కూడా ఇదే విధంగా వేయాలి. ఇలా నాలుగు వైపులా వేసిన తర్వాత ఈ చివరి ఉంది కదండి స్టార్టింగ్లో, ఇక్కడ మనం మూడు పూసలు అన్నది స్టిచ్ చేసుకుందాం. ఇలా మూడు పూసలు అన్నది తీసుకునేసి ఇలా చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఈ పూసలు మధ్యలో ఎంచి ఇంకొక ముడి అన్నది వేసుకోవాలి. ఇలా ఈ మధ్యలో ఎంచి సూది అన్నది బయటికి తీసేసి ఇలా నీట్గా ఇంకొక ముడి అన్నది వేసుకోవాలి. ఈ విధంగా వేస్తే పూసలు అన్నది షేక్ అవుకున్నట్టుంటాయి, స్టిఫ్గా ఉంటుంది. ఇదే విధంగా ఇప్పుడు మనం ఇంకోవైపు కూడా స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ముందుగా మనం జర్దోసి అన్నది ఎక్కించుకునేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత కింద వైపు కూడా ఇలా ఒక కుట్ట అన్నది వేసిన తర్వాత నాలుగు వైపులా ఇదే విధంగా కుట్ట అన్నది వేసుకోవాలి. ఈ విధంగా నాలుగు వైపులా వేసిన తర్వాత
స్టార్టింగ్ లోన ఈ చివరన స్టార్టింగ్ లో మూడు పూసలు అన్నది స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీటిగా పూసలు అన్నది స్టిచ్ చేయాలండి. ఇప్పుడు ఈ పూసలు మధ్యలో ఎంచి సూదన్న తీసేసి ఒక ముడి అన్నది వేస్తే ఈ పూసలు అన్నది షేక్ అవుకున్నట్టు నీట్గా ఉంటాయి. ఈ విధంగానే మిగతావన్నీ కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన 1x1 గ్యాప్ ఇస్తూ డాట్స్ అనేది పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డాట్స్ అనేది పెట్టేసిన తర్వాత ఇప్పుడు వన్ సైడ్ బీడ్ అనేది ఉంది కదా, ముందుగా దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం చుట్టూ జర్దోసి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇంకోవైపు కూడా ఇలా చూసారా, ఇలా నీట్గా సూది అన్నది పైకి తీసేసి ఇలా నీట్గా ముడి అన్నది వేయాలి. అలాగే ఇంకోవైపు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. నాలుగు వైపులు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం ఇప్పుడు కింద వైపు ఒక మూడు బీడ్స్ అన్నది స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూడు బీడ్స్ అనేది ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ పూసల్లో మధ్యలో ఎంచి సూదన్న తీసి ఇలా నీట్గా స్టిచ్ అన్నది వేయాలి. చూసారా ఇప్పుడు బుట్టాస్ అనేది రెడీ అయిపోయి ఇదే విధంగా మిగతా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ ఈ విధంగా మనం బ్లౌజ్ మొత్తం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా అందంగా మన బ్లౌజ్ మనమే రెడీ చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.